హాయ్ అండి, నేను మీరమరేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మొంటేజ్ అయినాక ఒక వీడియో నేను మీతో షేర్ చేస్తానని ముందుగా మీతో చెప్పేశాను. అది రానే వచ్చిందండి. ముందుగా అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే మీరు సపోర్ట్ చేయబట్టే నేను కూడా ముందుకు రాగలిగాను, ముందుకు వచ్చి నడవగలిగాను. అంటే ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటే వెళ్ళాను, అలానే సక్సెస్గా ముందుకైతే రాగలిగానండి. ఆ సక్సెస్ కారణం కూడా మీరేనమాట. అందుకని చెప్పి ఇప్పుడు మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటిదో కూడా చెప్తానండి. చూసారా, పిన్ అయితే వచ్చేసిందండి. నిజంగా ఇది నా కళనే నేను అనుకోవచ్చు. ఎందుకనంటే కళ నిజమని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అది రాగానే నా కళనే అనిపించిందండి. మౌంటేజ్ అయింది. మౌంటేజ్ అయినాక పిన్ వచ్చిందండి, వారానికి 15 రోజులకి అలా వచ్చిద్దని చెప్పాను. అలానే పిన్ కూడా వచ్చిందండి. మీకు వీడియో షేర్ చేసా కదా, వీడియో షేర్ చేసినాక పిన్ కూడా, అంటే ఆ మౌంటేషన్ వీడియో కూడా షేర్ చేసినాక పిన్ వచ్చినాక మీకు వీడియో షేర్ చేస్తానండి అని కూడా చెప్పాను. అలానే వీడియో, సారీ అండి, పిన్ అనేది వచ్చేసిందనమాట. వచ్చేసరికి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ పిన్ వచ్చినాక ఆ సంతోషం వేరండి. కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మీతో చెప్తుంటే కూడా నాకు కళ్ళమట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి. తెలీదు అది ఆనందమో తెలీదు, ఏదో బాధో తెలీదు. నేనైతే ఆనందమే అనుకుంటున్నాను. నేనైతే ఆనందమే అనుకుంటున్నానండి. ఒక మాట ఏంటిదంటే, ఇది రావడానికి కారణం ఒకటి, ఇది నేను, అంటే నేను యూట్యూబ్లోకి వచ్చి నాకు ఇది, అంటే యూట్యూబ్ నుంచి నాకు ఈ పిన్ వచ్చిందంటే నా ఫ్యామిలీ అనండి. నా ఫ్యామిలీ నాకు అండగా ఉండబట్టి, నాకు సపోర్ట్గా ఉండబట్టి, నా ముందుకు నడిపి బట్టి నేను వీడియోలో యూట్యూబ్ స్టార్ట్ చేసినాక, వీడియోలు తీయటం మొదలు పెట్టినాక అది తర్వాత చెప్తాను. అయితే ముందు మనకు కావాల్సింది సబ్స్క్రైబ్ కావాలి, 1000 మంది కావాలన్నారు. తర్వాత వాచింగ్ టైం కావాలన్నారు. తర్వాత మౌంటేషన్ కావాలన్నారు. తర్వాత పిన్ను రావాలన్నారు. తర్వాత వచ్చేసి మణి. 5 మెట్లు ఎక్కాలండి. 5 మెట్లు ఎక్కాలి. ఈ 5 మెట్లు ఎక్కటానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, చూసారండి, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ను తట్టుకొని ఇంకొక మెట్టు ఎక్కాలన్నమాట. ఒక గ్యాప్, ఒక మెట్టు ఎక్కాము, ఒక మెట్టు ఎక్కినాక మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో ఎన్నో వస్తాయి, అవన్నీ తట్టుకోవాలి. తట్టుకొని పక్కకు నెట్టేసి అది మనది కాదు అని చెప్పి పక్కకు నెట్టేసి మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కాలి. ఇంకొక మెట్టు ఎక్కినాక ఇంకొక మెట్టు ఎక్కాలి. ఇంకొక మెట్టు ఎక్కినాక ఇంకొక మెట్టు ఎక్కాలి. అలాగా నేను ఏది పట్టించుకోకుండా 4 మెట్లు అయితే ఎక్కానండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్టేనండి. మీ సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు రాగలిగాను. అదండి, ఈ మధ్యలో గ్యాప్ ఉంది అని చెప్పాను కదా, మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాకండి చాలామంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, నా వీడియోలు చూసి నా వినోళ్ళు ఉన్నారు, చాలా రకరకాలుగా, అంటే మనల్ని చూసి ఎటకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేను తోసేసుకుని వెళ్ళిపోయాను, నేను పట్టించుకోలేదు. అవన్నీ అసలు పట్టించుకోకూడదు కూడా. ఎందుకనంటే పట్టించుకుంటే ఇవాళ అవన్నీ పట్టించుకొని వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, నవ్వుతున్నారు అని చెప్పి నేను యూట్యూబ్ కనుక వదిలేసిన అడిగే ఈ 2 రోజునే పిన్ వచ్చిందని చెప్పి మేము ముందుకు వచ్చేదాన్ని కాదు. నేను నిజంగా అండి, నేను అవన్నీ పట్టించుకోలేదు. అవన్నీ పట్టించుకోకుండా వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చేసుకుని నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దాని మనం అసలు మాట్లాడకూడదు. నచ్చిన వాళ్ళు చూసుకుంటూ, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయబట్టే కదండి ఇలా పిన్ను తీసుకొని మేము ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అలానే మణి కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ మణి అండి అని చెప్పి మేము ముందు చాలా చాలా ధైర్యంగా కూర్చొని ధైర్యంగా చెప్పాలని బాగా కోరికగా ఉంది. ఏమో తెలీదు, ఇవి కూడా చెప్తాను నేను అనుకోలేదండి. అసలు మౌంటేషన్ అయిందంటేనే, ఆ ఛానల్ మౌంటేషన్ అయిందంటే పెద్ద విషయం అన్నమాట, పెద్ద అదృష్టంగా భావించాలి దాన్ని. నేను మౌంటేషన్ అయిన రోజే నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఏడిసాను కూడా అండి, నిజంగా మీకు చెప్పలేదు కానీ నేను ఏడిసాను కూడా అనమాట. నా ఛానల్ మౌంటేషన్ అయిందా అని చెప్పి ఏడిశాను. ఆ రోజున అలా మౌంటేషన్ అయిపోయి
మౌంటేషన్ అయింది నా ఛానల్ అని చెప్పి చాలా అదృష్టంగా భావించాను. అలానే పిన్ను రావాలన్నారు. సరే పిన్ను కూడా మౌంటేషన్ అయిపోతే అయిపోయింది అనుకున్నానండి, నాకు తెలియదు కదా, తెలియక మౌంటేషన్ అయితే అయిపోయింది అనుకున్నా, కానీ కాదన్నారు. కాదన్నాక మళ్ళీ పిన్ను రావాలన్నారు. సరే ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇప్పుడు ఓపిక పట్టలేనా అని చెప్పి మళ్ళీ పిన్ను కోసం ఓపిక పట్టాను. 10 రోజులకైనా వచ్చింది, 10 రోజులకు అనుకుంటానండి, 10 రోజులకే వచ్చింది నాకు. 15 రోజులు 2 రోజులు అంటారు కానండి, 10 రోజులు వారానికి వచ్చేసింది నాకు ఈ పిన్ అయితే. మౌంటేషన్ అయినాక వారానికి 15 రోజులకి వచ్చేసింది. నాది ఒక వీడియో అనేది వైరల్ అయిందండి, బాగా వైరల్ అయింది. ఆ వీడియో వల్ల ఆ ఒక్క వీడియో వల్లే వాచింగ్ టైం అయిపోయింది నాకు, మౌంటేషన్ అయ్యింది. నిజంగా ఒక్క వీడియో వల్లేనండి. తర్వాత మళ్ళీ మౌంటేషన్ అయినాక వీడియోస్ చేసుకుంటే వెళ్తున్నాం కదా, మౌంటేషన్ అయిన కాడి నుంచి మనకి అంటే ఇప్పుడు పిన్ వచ్చింది కదా, ఈ పిన్ వచ్చిన కాడి నుంచి మనం దీంట్లో ఒక నెంబర్ ఇస్తారంట, ఆ నెంబర్ మనం యూట్యూబ్లకి ఇవ్వాలి. ఇచ్చినాక అప్పటి నుంచి మనకి డబ్బులు పట్టడం స్టార్ట్ అవుతాయి అంటండి. అది ఇప్పుడు మనం ఇది ఎందుకు ఇచ్చారంటే, మనకి మనం ఇచ్చిన అడ్రస్లో మనం ఉన్నావా లేదా, అసలు వీడియోస్ తీస్తున్నారా లేదా, ఇది ఫేకా నిజమా అని చెప్పి మనకు ఆ పిన్ పంపిస్తారంట. ఇప్పుడు మనం పంపించారు కాబట్టి ఆ పిన్ మనకి దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు గూగుల్లోకి వెళ్ళి మనం యూట్యూబ్లోకి వెళ్ళి అంటే గూగుల్ ద్వారాగా, అది ఎలాగో నాకు తెలియదండి, అది నేను చెప్పడానికి కూడా నాకు తెలియదు, అవన్నీ మా అబ్బాయే చూసుకుంటాడు, మా అబ్బాయే సెట్ చేస్తాడనమాట. నిజంగా అండి ఇలా సబ్స్క్రైబ్ అయినా, వాచింగ్ టైం అయినా, మౌంటేషన్ అయినా, ఇలా నా దాకా పిన్ వచ్చినా, ఇది మొత్తం మా అబ్బాయి వల్ల వచ్చింది. మా అబ్బాయి కనుక చేయకపోతే మాకు నాకైతే అసలు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నాకు తెలీదు. ఇలా ఇలా మేము ముందు కూర్చొని మాట్లాడేదాన్ని కాదు, ఈ సక్సెస్ మొత్తం అంటే నేను కష్టపడి వీడియోలు తీసి చేసుకుంటే వెళ్ళిపోతున్నా, అది అనేది చేయాలి కదండి, చేయకపోతే ఉపయోగం అయితే లేదు కదా. ఆ మా అబ్బాయి చేయబట్టి ఇలా నేను పిన్ వచ్చేదాకా వచ్చానన్నమాట, అది కేవలం మా అబ్బాయి వల్లేనండి. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నెంబర్ చూసుకొని మళ్ళీ ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్లో చేస్తాడండి, ల్యాప్టాప్లో చేస్తాడు మా అబ్బాయి. ఇక ఎంత చేసినాక మళ్ళీ మన బ్యాంక్ అకౌంటు ఇక అన్నీ ఏదేదో ఉంటాయంట, నాకు అంతగా తెలియదు, చెప్పలేదని ఏమనుకోవద్దండి. టెక్స్ట్ ఛానల్ అయితే చూడండి, చూస్తే కనుక మీకు అన్నీ అర్థమైపోతాయి. నాకు దీని గురించి అయితే ఎక్కువ తెలియదు, అందుకే నేను మాట్లాడతలా. ఎందుకనంటే తెలిసి ఒకటి తెలియక ఒకటి మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతలేదు అందుకని. ఇక అదండి నాకు ఈ పిన్ రావడానికి కారణం మెయిన్ కారణం మీరేనండి, మీ వల్లే నాకైతే ఈ పిన్ అనేది వచ్చింది. ఈ పిన్ రావటం వల్లే ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను. కొంచెం అంటే ఏదో తెలీదు, ఆనందంగా కొంచెం కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి ఏమనుకోమాకండి. ఇంతదాకా వచ్చానంటే నాకు ఇబ్బంది లేదు, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ముందుకు వచ్చాను కాబట్టి ధైర్యంగా కూర్చొని మాట్లాడాలని నాకు బాగా కోరిక ఉంది. ప్లీజ్ అండి వీడియోస్ చూస్తా ఉండండి, మీరు సపోర్ట్ చేయటం అంటే నేను వీడియో పెడతా కదా, పెట్టినప్పుడల్లా వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి షేర్ చేస్తూ ఉంటుంది అన్నమాట నా వీడియో, అలాగా ఒకళ్ళు చూస్తూ ఉండాలండి. అదేనండి మీరు నాకు సపోర్ట్ చేసేది. ఇక అది ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వీడియోస్ తీస్తా మీ ముందుకు వస్తున్నాను కదా, అలాగో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అదండి ఇక ఇంకంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. ఏదోదో చూద్దాం అనుకున్నా నేనైతే ఏం చెప్పలేకపోతున్నాను, అంతకుమించి ఇంకేమి లేదు కూడా చెప్పటానికి. ఇంకంతేనండి, సంతోషంగా మీ ముందుకు వచ్చి పిన్ వచ్చిందండి అని చెప్పి చెబుదామని చెప్పి మేము ముందుకు వచ్చాను. ఇక అది ఇంకంతకుమించి ఇంకేమి లేదు, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. నిజంగా డబ్బులు వచ్చినంత ఆనందంగా ఉందండి నాకైతే, నేను చూసుకొని అంత ఆనందంగా అనిపిస్తుందండి. నిజంగా అండి నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, మా పిల్లలు మా ఆయన సపోర్ట్ చేయబట్టి ఇవాళ రోజున నేను సక్సెస్గా మీ ముందు నుంచొని మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అంతేనండి ఇక అది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏ పనైనా చేయొచ్చు అండి. బయట వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదు, ఎందుకనంటే వాళ్ళు లచ్చేతమ్మాయి అంటారండి, మనం అసలు పట్టించుకోకూడదు. బయట నుంచి వచ్చే మాటలు లచ్చేతమ్మాయి వచ్చిన అసలు పట్టించుకోకూడదు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది చూసారు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏ పనికైనా ముందుకెళ్ళగలుగుతాము, ఏ పని అయినా చేయగలుగుతాము. అది మంచి పని అయితే మనం ఏ పని అయినా మనం చక్కగా చేసుకుంటా వెళ్ళిపోతా ఉండొచ్చండి. ఇక అది మెయిన్ కారణం అయితే నా ఫ్యామిలీ సపోర్టే. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే ఇలా వీడియోలు తీసి మీ ముందుకు రాగలుగుతున్నాను. తర్వాత మీ అందరు సపోర్ట్ అండి, మీ అందరు సపోర్ట్ చేయబట్టే ఇవాళ రోజున పిన్ తీసుకొని మేము ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. ఇంకంతేను, అంత మంచి ఇంకేమీ లేదు.
ఏముందండి, ఇంకా అంత మించి ఏం లేదు. పిన్ను వచ్చినా కూడా మీతో షేర్ చేసుకున్నాను, చాలా సంతోషం. ఎదురు చూస్తా ఉన్నాను అనమాట, పిన్ను కూడా వచ్చేసింది.